हाय फ्रेंड्स, वेलकम टू अत्तय गारी वंटलु। ఈ రోజు రెసిపీ కాదండి, రెసిపీ కోసం చేసేది ఒకటి ప్రాసెస్ అన్నమాట. ఇది మినప వడలు అన్నమాట. ఈ మినప పిండి ఇది వడల కోసం అని చెప్పి గ్రైండర్లో ఎలా వేసుకుంటాము, ఎలా రుబ్బుకోవాలి, ఏంటి అనే ప్రాసెస్ కోసం ఈ వీడియో తీస్తున్నాము. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దీంతో మూడు గ్లాసులు అంటే హాఫ్ కేజీ అన్నమాట, హాఫ్ కేజీ వేడి చూసుకుని హాఫ్ కేజీ తెచ్చాను. ఈ టీ గ్లాస్ తోటి మూడు గ్లాసులు పోసాను. ఇది 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి, అప్పుడు బాగా నూరి వస్తుంది అన్నమాట. గ్రైండర్ వేస్తున్నా. మిక్సీలో అయితే సరిగ్గా రావు వడలు, మెత్తగా రావు. గ్రైండర్లు అయితే బాగా మెత్తగా వస్తాయి వడలు. ఇట్లా వడబుట్టకి వేసే పని లేదు, ఇట్లా డైరెక్ట్గా ఇలా నీళ్లు తీసేసి ముందు ఇట్లా వేసుకోవాలి. వేసాను పప్పు మొత్తం. ఇది క్లోజ్ చేస్తున్నాను అన్నమాట, స్విచ్ ఆన్ చేస్తున్నాను. వాటర్ అని పోసుకోవాలా? ఇప్పుడే వద్దు, ఇట్లా కొంచెం ఏది నాత గట్టిగా అయింది కదా, అప్పుడు పోసుకోవాలి వాటర్. పిండి ఇట్లా తిరగట్లేదు చూడండి, ఇట్లా గట్టిగా ఉంది కదా. నేను గిద్ద గ్లాస్తోనే తీసుకున్నాను నీళ్ళు, కొంచెం పోస్తున్నాను. ఒకసారి పోయకూడదు, స్లోగా తిరిగింది ముందు, తర్వాత బాగా తిరిగింది. కొంచెం పోసాను, ఆయన ఇంకా గట్టిగానే ఉంది. ఈ కొంచెం పోస్తున్నాం, ఈ గిద్దె గ్లాసు కదా, ఈ మొత్తం పోస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట. ఇలా ఈ గ్లాస్తో ఇంకొక గ్లాస్ తీసుకున్నాం వాటర్, ఇంకొంచెం పోస్తున్నాం ఎందుకంటే అది గట్టిగా తిరుగుతుంది. ఏదో ఒకేసారి పోసా అంటే జోరైతే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, అందుకని కొంచెం కొంచెంగా పోసుకోవాలి. సగం పోసాను. పలుగ్గా ఉంది, ఈ పలుకు నలగాలంటే ఇంకొంచెం మెదగాలన్నమాట. గట్టిగా ఉంది కదా, తిరగట్లేదు. ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను, ఇవి కొంచెం పోస్తున్నాను. సరిపోతాయి, హాఫ్ కేజీ పప్పుకి టీ గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పెట్టాయి. మెత్తగా మెదిగింది పిండి, గట్టిగా ఉండాలన్నమాట. మొత్తం మెదిగింది, ఇప్పుడు ఉప్పు కొత్తిమీర అన్నీ వేస్తాను దీంట్లోనే. 1 టేబుల్ స్పూన్ ఉంటుంది సుమారుగా ఉప్పు, దీంట్లోనే వేస్తున్నా మెదిగిపోద్ది. చిటికెడు పసుపు, కొత్తిమీర, ఇప్పుడు వేసినవన్నీ విడిగానే కలుపుకోవచ్చు, ఇట్లా గ్రైండర్లోనే కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఉల్లిపాయలు వేయట్లేదు, వడలు కదా మాలు గారెలకైతే ఉల్లిపాయలు వేస్తాము, ఈ వడలు కాబట్టి ఉల్లిపాయలు వేయట్లేదు. ఇంకా ఇట్లా మెదిగింది కదా మెత్తగా, ఇంకా ఆపేసి తోడుతున్నాను అన్నమాట పిండి గిన్నెలోకి. బౌల్లో తీస్తున్నా మొత్తం పిండి మొత్తం. ఫ్రెండ్స్, మినప్పు వడలకి పిండి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా రుబ్బుకోవాలి ఏంటి అని చెప్పని. ఈ పిండి సుమారుగా పెద్దవైతే 30 వడలు దాకా వస్తాయన్నమాట. ఈ మినప వడలు కొంచెం చిన్న సైజు చేసుకుంటే కనుక 40 వడలు దాకా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఎలా రుబ్బుకోవాలి ఏంటి అనేది చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.